పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. మనం శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్రలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు, ముఖ్యమైనటువంటి ప్రదేశాలు మనం శోధిస్తున్నాం. వాటిని పిఎంసి ప్రేక్షకులకు చూపిస్తున్నాం. మనం ఇప్పుడు రవ్వలకొండలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. రవ్వలకొండ ముందర ఉన్నటువంటి కృష్ణానది బ్యాక్ వాటర్ వచ్చేటటువంటి కాలువ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఈ పక్కనే మనకి రవ్వలకొండ ఉంది. ఈ యొక్క రవ్వలకొండలోకి మనం వెళ్దాం. రవ్వలకొండ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ రవ్వలు అంటే వీళ్ళ దృష్టిలో, ఇక్కడ ఉన్న ప్రజల దృష్టిలో వజ్రాలు అనేసి, పూర్వకాలంలో వర్షాలు పడ్డప్పుడు ఈ ప్రాంతంలో ఈ యొక్క వజ్రాలన్నీ, వర్షపు నీటికి లోపల ఉన్నవన్నీ కూడా పైనున్న మట్టి కరిగిపోతే లోపల ఉన్న వజ్రాలన్నీ బయటకు వచ్చాయి. అలా ఇక్కడికి వచ్చి చాలామంది వాటిని వేరుకొని అమ్ముకొని జీవనం జరిపేవారు. అలాగే ఈ రవ్వలకొండలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానాన్ని రాయటం, అలాగే ఇక్కడనే గోవుల్ని కాయటం, ఇవన్నీ కూడా సంఘటనలు జరిగాయి. వాటినన్నిటినీ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది పిఎంసి. ఇప్పుడు మనం చూస్తున్నాం పిఎంసి ప్రేక్షకులందరూ, మనం రవ్వలకొండలో ఉన్నాం. రవ్వలకొండలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానం రాసినటువంటి గృహలోకి మనం ప్రవేశిస్తున్నాం. వీరు 1530 సంవత్సరం ప్రాంతంలో ఇక్కడ గోవులు కాస్తూ లోపలకి వెళ్ళి గృహలో కూర్చొని కాలజ్ఞానం రాశారు. దాంట్లోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. లోపలికి మాతో పాటు కూడా మీరు కూడా లోపల అన్ని విషయాలు చూసి తెలుసుకోవచ్చు. ఇక్కడనేనా స్వామీజీ రాసింది? అవునండి, గుహలోనే రాశారు మొత్తం. మనం గుహను ఏమి రిపేర్ చేయలేదు, సేమ్ అప్పుడు ఎట్లా ఉందో అదే విధంగా మనం చూసుకున్నామండి. ఈ స్టెప్స్ అవి ఇప్పుడు కట్టుకుంటే మనకు గుహ ఒక 25 సంవత్సరాల క్రితం విలువలోకి రావడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం ఏదో భక్తుల సహకారంతో అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు ఈ మెట్లు. ఇంకా అప్పటి నుంచి అదే విధంగానే ఉన్నాయండి. మెట్ల కోసం లోపల లైట్ ఏర్పాటు చేశారు. Thank you.
పిఎంసీ ప్రేక్షకులకి అదృష్టం ఈరోజు ఇక్కడ లోపల కాలజ్ఞానం రాసినటువంటి గృహలోకి మనం ప్రవేశించాం. ఇక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీ గారితో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. స్వామివారు 16వ శతాబ్దంలో వారి బాల్యం అప్పుడు స్వామివారు ఇక్కడ కాలజ్ఞానం రచించడానికి వచ్చినప్పుడు వారు 13 సంవత్సరాల వయసు అనమాట. అప్పుడు బ్రహ్మంగారికి ఇక్కడ వీరప్పయ్య అని చెప్పేసి పేరుండేది. అయితే అతను బనగనపల్లె ఆ టౌన్ నుంచి అచ్చమామ గారి గోవుల్ని కాస్తూ రావటం, ఇక్కడ మనకు పైన గుహ పైన మరిచెట్టు ఉంటుంది, ఆ మరిచెట్టు ప్రాంగణంలో ఆ గోవులను కొన్ని నిలిపేసి వారి చుట్టూ ఒక గీతను గీసి ఈ సహజ సిద్ధమైన గుహ లోపలికి వచ్చేసి ఇటువైపు వెళ్తే వారు కూర్చుని రాసిన స్థలాన్ని కూడా మనం చూడొచ్చు. అక్కడికి వెళ్దాం. మనం చూస్తున్న ఈ గుహ అంతా కూడా అప్పుడు ఏ విధంగా స్వామివారు రాసినప్పుడు ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు కూడా మనం అదే విధంగా చూస్తున్నాం. అయితే ఈ గుహ ఒక 25 సంవత్సరాల క్రితం ఒక స్వామీజీ వచ్చి దీన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. స్వామివారు ఎప్పుడైతే రాశారో అప్పటి నుంచి ఈ విధంగానే ఉంది. మనం పూజించుకోవడానికి మనం స్వామివారి ఇక్కడ ఒక ప్రతిమ విగ్రహాన్ని మనం దర్శనీయంగా చేసుకోవడానికి ప్రతిష్ఠ చేయడం జరిగింది అనమాట. అంటే ప్రాంతంలో కూర్చొని స్వామివారు మనం చూస్తున్నాం కదా విగ్రహాన్ని, ఆ విగ్రహం కూర్చున్న స్థలంలోనే స్వామివారు అప్పుడు రాయి ఉండేది అక్కడ, ఆ రాయి మీద కూర్చుని స్వామివారు శేషపాలు మీద కూర్చుని కాలజ్ఞానం రాసేవారు అనమాట. మనకు ఎలా తెలిసిందంటే ఇక్కడ అచ్చమ్మ గారు స్వయంగా చూశారు ఒక రోజు ఇతను గోవుల్ని కాయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చెప్పి వేరే వాళ్ళు చెప్పగా ఆమె చూడడానికి వచ్చింది అనమాట స్వయంగా స్వామివారి వెనకాల ఈ గుహ లోపలికి. ఆమె చూసిన స్థలం కూడా మనం అటువైపు చూడవచ్చు, కుడివైపు ఉంటుంది. ఆమె చూడటం వల్ల మనకు ఈ గుహలో రాశారన్న విషయం ఖచ్చితంగా తెలిసింది అనమాట. అయితే స్వామి ఇక్కడ నుంచి ఎన్నో దివ్య క్షేత్రాలకి ద్వారాలు ఉన్నాయి అంటారు, అది ఎంతవరకు నిజం? 14 ప్రదేశాలకి ఈ గుహ లోపల నుంచి స్వరంగ మార్గాలు ఉండేవని చెప్పేసి మనకు పెద్దలు చెప్పారు అనమాట. అయితే మనం ప్రస్తుతం ఇప్పుడు ఏం లేవు, అవన్నీ కూడా అన్ని పడిపోయాయి. ఒకప్పుడు పూర్వం ఉండేవన్నమాట ఇక్కడ నుంచి 14 చోట్లకి, అది కూడా దివ్య క్షేత్రాలకు దారుడు అనమాట. అయితే ఇప్పుడు స్టార్టింగ్ గుహలు ఎంట్రన్స్ లు కనిపిస్తున్నాయా ఇప్పుడు? అదే మనకు కొద్దిగా ఒక 10 అడుగుల దూరం వరకు కనిపిస్తున్నాయి, అవంతా కూడా ఇప్పుడు మనం వాడుకలో లేవు కాబట్టి పడిపోయాయి అనమాట. సరే స్వామి, అవి ఎక్కడ ఉన్నాయి ఆ గృహలు? ఇక్కడ స్వామివారు ఉపయోగించిన కోనేరు, అది స్వామివారు ఉపయోగించుకున్న కోనేరు, అతను కాలజ్ఞానం వ్రాయటం ముందు గణపతికి పూజించుకునేవారు, ఆ గణపతిని కూడా చూద్దాం మనం. అట్లాగే అచ్చమాంబ గారు స్వయంగా వచ్చి చూసిన స్థలాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు మనం. స్వామీజీ ఇక్కడ కాలజ్ఞానం రాసిన విషయాల్లో ఇప్పటి వరకు చాలా విషయాలు జరిగాయి అంటున్నారు కదా, ఆ విషయాల గురించి ఏమైనా చెప్తారా? సరే, మనకు బ్రహ్మంగారు మనం చూస్తున్న స్థలంలోనే కూర్చుని రాశారు. అయితే మనం స్వామివారు రాసిన ఆ కాలజ్ఞానంలో కొన్ని జరిగినవి మనం చెప్పుకుందాం. బ్రహ్మంగారు చెప్పారు కదా, అది ఆడవాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తారని చెప్పేసి చెప్పారు. అప్పుడు మనం ఇందిరాగాంధీ పరిపాలించిన విషయం మనం అందరం చూసాము. అదేవిధంగా నీటితో దీపాలు వెలిగారని చెప్పేసి చెప్పారు. అట్లాగే మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు నీటితోనే కదా మనం కరెంటు ఉత్పత్తి అవుతుంది. అట్లాగే మహాత్మా గాంధీ పుడతారని చెప్పేసి అతను కూడా స్వాతంత్రాన్ని తీసుకొస్తారని చెప్పి చెప్పారు కదా, అది కూడా చూసాము. అదేవిధంగా ఇప్పుడు అంతా కూడా చూస్తూనే ఉన్నాం కరోనా వైరస్ అని చెప్పేసి వచ్చింది ఒకటి. అయితే స్వామివారు కాలజ్ఞానంలో ఏం చెప్పారంటే అది ఈశాన్య దేశంలో ఒక విషవాయువు పుట్టి అదంతా కూడా వ్యాప్తించి అంత జన నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్పారు. అయితే మనం ఈ కరోనా వైరస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ని కాలజ్ఞానాలు ఇక్కడ రాశారు కదా, ఇక్కడికి వస్తారు కదా చాలా మంది, ఇక్కడ ఎవరన్నా వచ్చి సాధన చేసిన వాళ్ళు ఉన్నారా ఈ లోపల కానీ గృహల్లో కానీ? అయితే మనం ఇప్పుడు సాధన విషయం అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన ధ్యానం చేసేవారు ఉంటారు కదా పిరమిడ్ వాళ్ళు కానీ, ఇట్లా ఎవరైనా ధ్యానం చేసేవాళ్ళందరూ కూడా వచ్చేసి గుహ లోపల అతను కాలజ్ఞానం రాసిన స్థలం ఇక్కడ ఆ పవర్స్ అంతా బాగుంటాయి, పిరమిడ్ వాళ్ళు వచ్చేసి ధ్యానం చేసుకోవటం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇంకా పిరమిడ్ వాళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా సాధకులు ఉపాసకులు రావటం జరుగుతూ ఉంటుంది. జరుగుతూ ఉంటుంది అండి, మామూలుగా ఆశ్రమ వాసులు కానీ అటువంటి వాళ్ళు వచ్చేసి గుహలో ఒక 1-2 గంటల సేపు అట్లా ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామీజీ కూడా ఇక్కడ పీఠాధిపతులు, ఈ గుహలోనే వారు కూడా అప్పట్లో యోగ సాధన చేశారు. దాదాపు ఒక 10 సంవత్సరాల దాకా ఇక్కడే గుహలో ఉండి యోగ సాధన చేశారు అనమాట. అంటే గుహ నుంచి బయటికి వెళ్ళకుండానే వారు ఉన్నారు? అలా ఏం లేదు, ఒక 40 రోజుల పాటు దీక్షలాగా అనమాట ఆ లోపల కూర్చుని ధ్యానం ఎక్కువ చేస్తుండేవారు. పిఎంసి ప్రేక్షకులకు అదృష్టం
కాలజ్ఞానం ఎక్కడి నుంచైతే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూర్చొని రాశారో ఆ ప్లేస్ని మనం చూస్తున్నాం. ఇదే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడే కూర్చొని కాలజ్ఞానం రాశారు. అక్కడ కూర్చొని మనం ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం. పిఎంసి ప్రేక్షకులకు అదృష్టం ఈ యొక్క అద్భుతాన్ని చూసే అవకాశం పిఎంసి టీవీ ద్వారా మనకి కలిగింది. స్వామీజీ అచ్చమ్మ గారు చూసినటువంటి గృహను మాకు చూపిస్తారా సార్? ఇటువైపు వెళ్దాము. అయితే అచ్చమ్మ గారికి కూడా తెలియదు స్వామి ఒక మహనీయులు అని చెప్పేసి. బయట అంతా కూడా ఒక సామాన్య ఒక బాలుడిలాగా అతను గోవులు కాపరిగా ఉండేవారంతే. ఆమెకి వేరే వాళ్ళు చెప్తారు, తోటి కాపరుడు, అతను మీ గోవుల్ని కాయటం లేదు, కొండల్లో విడిచిపెట్టేసి గుహలోకి వెళ్ళిపోతున్నారు, పురుడు సింహాలు వస్తున్నాయి. అయితే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు స్వామి గీత గీసేవారు కదా, ఆవుని తీసుకెళ్దామని చెప్పేసి గీత దాటేలోపు వాళ్ళు కళ్ళు కనిపించేవన్నమాట. ఎంత వీళ్ళు అచ్చమ్మ గారు చెప్తారు. అయితే అపడమే స్వామివారిని పరీక్షించడానికి వచ్చారనమాట స్వయంగా. అయితే ఆమె చూసిన స్థలాన్ని కూడా మనం ఇటువైపు నుంచి వెళ్ళి చూడొచ్చు. ఆమె చూడటంతోనే మనకు తెలిసింది ఇక్కడ రాశారన్న విషయం అనమాట. సరే ఇదేనండి? అవునండి. చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు అచ్చమాంబ గారు ఎక్కడి నుంచి అయితే చూసారో అక్కడి నుంచి చూస్తున్నా. ఇదే వారు ఇక్కడి నుంచే స్వామివారిని దర్శించింది. వారు ప్రతిమను కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడ మనం విగ్రహం చూస్తున్నాం కదా, ఇప్పుడు అచ్చమాంబ గారు, గరిమిరెడ్డి అచ్చమాంబ గారు, వీరింట్లోనే స్వామివారి గోవులు కాపరిగా ఉండేవారు. అయితే ఆమె స్వామివారిని పరీక్షించుటకే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా చూస్తుంది అనమాట. చూడటంతో అప్పుడు తెలుస్తుంది ఆమెకి, ఓహో స్వామివారు ఒక మహిమాన్వితుడు అని చెప్పేసి. చూసిన తర్వాత ఆమెకి ఇంకా స్వామివారు కూడా మఠం ఏర్పాటు చేశారు కింద నేలమఠం అని చెప్పేసి. ఇంకా ఈమె ద్వారానే అందరికి కూడా తెలిసింది స్వామివారు ఒక మహిమాన్వితులు అని చెప్పేసి. ఈమె చూసిన తర్వాతే స్వామివారు ఈమెకి యాగంటికి తీసుకువెళ్ళి అక్కడ తన విశ్వరూపాన్ని చూపించడం అంతా జరిగింది. కళాజ్ఞానం అంతా కూడా స్వామివారు ఈమె ద్వారానే భక్తుడికి బోధించారు. యాగంటిలో విశ్వరూప అవును. అయితే అచ్చమ్మ గారు చూస్తారు కదా, ఇంకా తర్వాత సాయంకాలం ఇంటికి వెళ్ళగాని క్షమించమని చెప్పి స్వామివారి మీద పాదాల మీద పాడుతారు అనమాట. అప్పుడు అయితే ఇంకా స్వామివారు అచ్చమ్మ గారిని యాగంటికి తీసుకువెళ్ళి తన విశ్వరూపాన్ని అక్కడ అచ్చమాంబ గారి అంతా కూడా దర్శనం ఇచ్చేసి రాసిన కళాజ్ఞానం అంతా కూడా అక్కడ ఆమెకి ఆ గంటలో మొత్తం ఫస్ట్ ఆమెకి అనమాట ఉపదేశించడం జరిగింది అనమాట. ఇక్కడ రచించిన ఆ 14,000 తాళపత్ర గ్రంథాలను కూడా బనగనపల్లి అచ్చమాంబ గారి ఇంట్లో చింత చెట్టు కింద కూడా నిక్షిప్తం చేయడం జరిగింది అనమాట. అంటే మొత్తం 14,000 పుస్తకాలు, 14,000 తాళపత్ర గ్రంథాలు రాశారు. అవన్నీ కూడా ఇప్పుడు కొన్ని బయటకు వచ్చాయి కదా, ఇంత అంటే ఒక 4-5 గ్రంథాలు మాత్రమే బయటకు వచ్చాయి. తన ప్రేషిష్యుడు సిద్ధయ్య గారికి ఇచ్చినవి, అలా అతని చేతిలో కూడా ఒక గ్రంథం ఉండేది, అవి మనం బ్రహ్మంగారి మఠంలో చూడవచ్చు అనమాట. వాటి ద్వారానే మనం పుస్తకాల ద్వారా సీడీల ద్వారా వినడం జరుగుతుంది. ఇప్పుడు స్వామీజీ మనకి 14 క్షేత్రాలుకి వీరబ్రహ్మ గారు వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయన్నారు కదా, వాటిల్లో ఇది ఎక్కడికండి? ఇది మనం చూస్తున్న గుహ వచ్చేసి ఈ 14 గుహల్లో ఇది ఒకటి అనమాట. ఇది యాగంటి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ నుంచి యాగంటి ఎంత దూరం ఉంటుంది? అంటే మనకి పైన వెళ్తే దాదాపు ఒక 10 కిలోమీటర్ వస్తుంది. అప్పట్లో వాళ్ళు వెళ్ళేవారు కాబట్టి మనకి ఎంత దూరం అనేది తెలియదు. ఈ గుహ వెలుగులోకి వచ్చినప్పుడు ఇక్కడ స్వామీజీ ఒక అతను ఎంతవరకు అయితే వెళ్ళడానికి అవకాశం ఉందో అక్కడ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేసారు అనమాట. ఇంకా అంతకు మించి వెళ్తే పడిపోయాయి అనమాట, ఏమి లేవు అనమాట. ఇట్లాగే వెళ్తే అక్కడ మహానంది శ్రీశైలం దారిని కూడా మనం చూడొచ్చు. ఇది మహానందికి వెళ్ళేటటువంటి మార్గం, సొరంగ మార్గం. ఇందాక ఫస్ట్ యాగంటి చూసాం కదా, అట్లాగే ఈ 14 గుహలు రెండవది
మహానంది దారి అని చెప్పేసి చెప్తూ ఉంటారు అన్నమాట. అయితే మహానందితో పాటు ఏ క్షేత్రాలకు వెళ్ళొచ్చు స్వామి? ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ యాగంటి, మహానంది, శ్రీశైలం, తర్వాత అహోబిలము, బనగనపర గ్రమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటి దగ్గరికి, అట్లాగే బనగనపర నవాబు గారి కోట దగ్గరికి కూడా మార్గాలు ఉండేవి అని చెప్పేసి చెప్తూ ఉండేవారు అన్నమాట. నందవరం చౌడేశ్వరి మాత దగ్గర కూడా ఉండేది అని చెప్పి నందవరానికి కూడా ఇక్కడ నుంచి నందవరానికి మహానందికి ఇన్ని మార్గాలు ఈ విధంగా 14 చోట్లకి ఉండేవని చెప్పి మనకు పెద్దలు చెప్పారు అన్నమాట. ఇట్లాగైతే ఇటువైపు అతను ఉపయోగించుకున్న కొలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. అట్లాగే అతను శ్రీశైలం దారి కూడా ఉంది. స్వామీజీ, ఇది స్వామివారు ఉపయోగించిన కొలను అన్నారు. అవును, ఇక్కడ ఇది ఎంత లోతు ఉంటుంది? ఓకే, మనం చూస్తున్నాం ఇప్పుడు ఇది స్వామివారు ఉపయోగించిన కొలను అనమాట. ఇది మొత్తం ఒక 7 అడుగుల లోతు ఉంటుంది. ఇప్పుడు ఇంకా వేసవికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి నీరు అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతే నిండి పారుతూ ఉంటుంది అనమాట. అయితే భక్తులు దీని సర్వరోగ నివారణ నీరులాగా తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఇండ్లకు తీర్థంలాగా మనం కాశీ నుంచి కాశీ తీర్థం ఎట్లయితే తెచ్చుకుంటామో అట్లాగే ఇక్కడ నుంచి ఈ స్వామివారు ఉపయోగించిన కొలంలో నీరు తీసుకెళ్తూ ఉంటారు. చాలా బాగున్నాయి, చల్లగా ఉన్నాయి పుష్కరంలో నీళ్లు. చాలా ఒక 2-3 అడుగులు లోపలికి వరకు నీళ్లున్నాయి. మొత్తం చూస్తే ఒక 6-7 అడుగులు ఉంటుంది. చాలా జాగ్రత్తగా దిగితే కానీ నీళ్ళు అందవు. సర్వరోగ నివారణిగా చెబుతూ ఉంటారు స్వామీజీ గారు ఉపయోగించినటువంటి బావిలో నీళ్లు మనం తాగే భాగ్యం కలిగింది. మీ పేరంతా చెప్పుకొని నేను తాగుతున్నాను. అయితే ఈ గృహ ఉంది కదా, ఇది ఎటు వెళ్తుంది స్వామి? చూడొచ్చు, ఇటువైపు మన కోనేరు నుంచి కుడి వైపుకు చూస్తే శ్రీశైలం దారి అని చెప్పేసి చెప్తాం. మనం ఈ గృహలో నుంచి శ్రీశైలానికి మార్గం ఉంది, లోపలికి వెళ్తున్నాం. మీరు నాతో పాటు కూడా రావచ్చు. స్వామిజీ, శ్రీశైలం వరకు ఉందా? అవునండి, ఇందాక చూసాం కదా యాగంటి మహానంది, ఆ విధంగానే ఒక శ్రీశైలం మార్గం అనమాట. చాలా వరకు ఉంది, ఒక 15-20 ఫీట్స్ బాగా కనిపిస్తుంది. ఒకసారి లైట్ వేసుకుంటే కానీ వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ నుంచి ఇట్లా చిన్న మార్గం ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూసినట్లయితే లోపల నుంచి మార్గం బాగానే ఉంది, మీరు చూడొచ్చు శ్రీశైలానికి వెళ్ళే మార్గం. స్వామీజీ, ఇది ఈ గృహ ఏంటి? స్పెషల్గా రూమ్ లాగా ఉంది. మనం చూసేది ఇప్పుడు ఇక్కడ ఒక స్వామీజీ ఉన్నారు, జ్ఞానేశ్వరానంద స్వామి అని. వారిచ్చి ఈ గుహ ఒక 25 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చింది అనమాట. ఆ వెలుగులోకి వచ్చినప్పుడు వారు ఇక్కడ ఆ యోగ సాధన కోసం దీన్ని ఒక ధ్యాన మందిరం లాగా ఏర్పాటు చేసుకుని ఇక్కడ దాదాపు ఒక 40 రోజుల దీక్షలాగా యోగాభ్యాసం చేశారనమాట ఈ ధ్యాన మందిరంలో. స్వామివారు మొత్తం రాయటం
తాటి ఆకుల మీద కదా కళాగ్రహం రచించింది అతను. అయితే స్వామివారి మహిమాన్వితుడు కాబట్టి వారి మహిమతో అతను కావలసిన తారు చెట్టును కూడా ఇక్కడ అతను పుట్టించుకున్నారు అనమాట. గుహలో గుహలో ఏ గుహలో ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఒక మనం మొదలు చూస్తూ ఉండేవాళ్ళము. ఇంకా అది భక్తులు అంత పీక్కులు పోయి అంత సిద్ధమైపోయింది అనమాట. ఏమి లేదు, ఎంతకు నీరు ఉంటాయి కాబట్టి కుళ్ళిపోయింది. అయితే మనం ఈ గుహ విరగులోకి వచ్చినప్పుడు ఒక తాటి చెట్టు ఒక ఆనవాలు తీసి పెట్టాము. దాని తర్వాత మీకు చూపిస్తాను. తర్వాత పైన పూజా మందిరంలో మేము భద్రపరిచాము అనమాట. అయితే 14 గుహలు అని చెప్పాం కదా, ఆ దాంట్లో ఇది ఒక గుహ అనమాట. స్వామీజీ ఇక్కడ ఉన్నటువంటి 3 గృహాలు ఏంటి? ఇక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ గుహ లోపల నుంచి 14 క్షేత్రాలకు కూడా మార్గాలు ఉన్నాయని చెప్పేసి, ఆ 14 క్షేత్రాల్లో అవి చూడక మిగిలిన క్షేత్రాలకు వెళ్ళే మార్గాలు అనమాట. అయితే ఏది ఎక్కడికని చెప్పేసి మనకు పట్టికలకి తెలియదు, గుహలు అంతేనమాట. మార్గాలు అయితే ఉన్నాయి కానీ క్లారిటీ అయితే లేదు. లేదు అంటే దానిలో నుంచి ప్రవేశించే మార్గం లేదు కాబట్టి లేదు. ఓకే, థ్యాంక్ యూ స్వామీజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నా పేరు ప్రభాకర్. నేను ఇప్పుడు 7 సంవత్సరాలకి ఇక్కడ స్వామివారి కళాగ్రహం రచించిన స్థలంలో అర్చకుడిగా ఉన్నాను. 7 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. దీనికి అంతా కూడా మా తాతయ్య గారి పీఠాధిపతులు. లోపల నుంచి బయటకు వచ్చేస్తున్నా, చాలా సూపర్ గా ఉంది. లోపల ధ్యానం చేయడానికి కూడా చాలా బాగుంది, మెడిటేషన్ కూడా చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి. ప్రపంచంలో అత్యద్భుతమైన గృహల్లో కాలజ్ఞానాన్ని ఉన్నటువంటి గృహ. ఈ గృహలోకి వస్తే ఎంతో జ్ఞానం మనం నేర్చుకోవచ్చు. టైమ్కి స్పేస్కు సంబంధించినటువంటి ఎన్నో విషయాల్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఆధ్యాత్మికంగా. కాలజ్ఞానం ప్లేస్ని మనం ఇప్పుడు చూసి వచ్చాం హ్యాపీగా. ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన ప్రదేశం ఇది. సోమవారు ఎక్కడైతే గోవుల్ని కాశారో ఆ ప్రదేశాన్ని, అలాగే సోమవారు కాలపత్రాలు రాసినటువంటి ఆ యొక్క తాటి చెట్టు కొంత భాగం మిగిలి ఉంది, దాన్ని కూడా చూద్దాం. పదండి.
స్వామిజీ, ఇక్కడ మన వీరబ్రహ్మం గారు గోవులు కాసిన ప్రదేశం అంటారు, దాని విశేషాల గురించి చెప్పరా? స్వామివారు బనగానపల్లి గ్రామీరెడ్డి అచ్చమ్మ గారి ఇంటి దగ్గర నుంచి గోవులు కాస్తూ రావటం మనం చూస్తున్న చెట్టు ఆనాటిదే అనమాట. స్వామివారి కలం నాటి నుంచి ఉన్న చెట్టు ఇది. అయితే అతను అచ్చమ్మ గారి ఆవును ఇక్కడ కాస్తూ రావటం, మనం ఉన్న స్థలం ఇదంతా కూడా ఈ మర్రిచెట్టు ప్రాంగణంలో ఒక ఆవుల మందిని ఇక్కడ నిలిపేసి వాడి చుట్టూ ఒక గీతను గీసేవారు అనమాట. ఈ ప్రదేశంలోనూ గీత గీసేసి ఆవులను కూడా గీత రూపలే నెమరు వేస్తూ ఉండేవి. స్వామివారి మహిమతో వాడికి కావలసిన ఆ మేతంతా కూడా ఈ గీత రూపలే అందేది అనమాట. అట్లాగే స్వామి ఇక్కడ ఈ మర్రిచెట్టు ప్రాంగణంలో నిలిపేసి గోవుని మనం చూసి వచ్చిన గుహలో కూర్చుని కాలజ్ఞం రచించటం జరిగింది. స్వామీజీ, మనకి కాలజ్ఞానం రాసిన చెట్టు ఉంది కదా, తాటి చెట్టు, దాని భాగాన్ని మీరు గృహలో సేకరించి పెట్టామన్నారు, అది మా కోసం చూపిస్తారా? తాకొచ్చా? పిఎంసి ప్రేక్షకుల కోసం పోతులేరి వీరబ్రహ్మేందర్ స్వామి వారు కాలజ్ఞానం రాసినటువంటి తాటి చెట్టులోని భాగం, మిగిలి ఉన్న భాగం మనం చూస్తున్నాం. ఆ తాటి చెట్టు ద్వారానే 14,000 తాళపత్ర గ్రంథాలు రాయటం జరిగింది. వారిలో కొన్ని భాగం మాత్రమే బయటకు వచ్చున్నాయి. ఆ బయటకు వచ్చిన విశేషాల్లోనే ఇప్పుడు కరోనా వైరస్ కానివ్వండి, ఇందిరాగాంధీ గురించి కానివ్వండి, గాంధీ మహాత్ముడు గురించి కానివ్వండి, ఎన్నో విషయాలు రాయటం జరిగింది. వాటిని అన్నిటినీ మనం చూస్తున్నాం. యాగంటి బసవన్న రంకెవేసేను, అలాగే బనగానేపల్లిలో చింత చెట్టు చామంతి పూలు పూసేను, ఇట్లా ఎన్నో కలియుగ అంతానికి సింబల్స్గా చెప్పి, అలాగే బనగానేపల్లి ఒక 12 ఆమళ్ళ పట్టణం అవుతుంది అని చెప్పడం, ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో విషయాలని కలియుగ అంతానికి సిగ్నల్స్ని చెప్తూ చేశారు. అలాగే ఎన్నో విషయాలు ప్రస్తుతం జరుగుతున్న వాటిని కూడా మనం చూస్తూ ఉన్నాం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ద్వారా. వారు దర్శించి రాసినటువంటిది, రాయడానికి అవసరమైనటువంటి తాటి పత్రాలను ఇచ్చినటువంటి ఆ మహావృక్షాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఆ మహావృక్షం ఇదిగో మన చేతుల్లో ఉంది. పిఎంసి ప్రేక్షకుల కోసం మామూలుగా అయితే ఇది ఉంది అనే విషయం కూడా ప్రపంచంలో ఎవరికి తెలియదు అనుకుంటాను. చాలా రేర్ స్వామీజీ, మాకు చూపించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇల్లు, అప్పుడు ఆ కాలంలో ఇల్లు, ఇప్పుడు దేవస్థానంగా మారింది. అదే ప్లేస్లో చింత చెట్టు కింద ఈ కాలజ్ఞాన పత్రాలు ఉంచడం జరిగింది. ఆ తర్వాత కాలజ్ఞాన పత్రాలన్నీ లోపల ఉంచి ఆ యొక్క కాలజ్ఞాన అన్నిటి మీద చింత చెట్టు నాటడం జరిగింది.
అది లోపలికెళ్ళి మనం చూద్దాం రండి. ఇప్పుడు మనం కాలజ్ఞానంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవిత చరిత్రలో కాలజ్ఞానాలన్నీ కూడా ఎక్కడైతే పాతిపెట్టి ఎక్కడైతే ఆ కాలజ్ఞానాల పాత్ర మీద చెంచచెట్టు ఉంచారో అక్కడ ఉన్నాము. పక్కన కనిపిస్తున్నది అదే చెంచచెట్టు. ఆ చెంచచెట్టు విశేషాలు ఇక్కడ విశేషాల గురించి స్వామి గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. స్వామీజీ ఇక్కడ ఉన్నటువంటి ఈ చెంచచెట్టు దాని విశేషాలు తెలుపు. ఇది పూర్వం అంతా కూడా అచ్చమామగారు ఇల్లండి. బ్రహ్మంగారు అచ్చమామగారి ఇంట్లో ఆవులు గాయడం కోసం వచ్చారు. ఇంటి ముందర ఆయన పడుకొని ఉన్నారు. అచ్చమామగారు రోజువారి పనులు చేసుకుంటూ ఆయన గమనించింది. ఆ రోజు సాయంత్రం ఆయన అడిగి, స్వామి మీరెవరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏమిటని విశేషాలు కనుక్కుంది. అమ్మ నాకెవరు లేరు, నేను ఏదన్నా వారి ఉంటే చేస్తాను మీ ఇంట్లో అంటే నువ్వు అచ్చమామగారు తన ఆవులు గాయమని చెప్పేసి ఆమెను వేడుకున్నారు. అంటే అచ్చమామగారి ఇంట్లో స్వామి ఆవులు కాపరిగా ఇక్కడ నియమితులయ్యారు. ప్రతిరోజు కూడా అచ్చమామగారి గోవుల్ని ఆయన రవలకొండకు, ఇక్కడ దగ్గరలో ఒక 3 కిలోమీటర్లు రవలకొండ ఉందండి, ఆ రవలకొండకు ఆయన మెప్పడానికి వెళ్ళేవారు. స్వామి వెళ్ళే సమయానికి అక్కడ ఒక తాడి చెట్టు వంగేది. అక్కడ స్వామి ఆ పత్రాలు తీసుకుని అక్కడ గుహలో కూర్చొని కళాజం రాసుకొచ్చేవారు. అక్కడ ఆవులన్నీ కూడా ఒక చోట గేరగీసి ఉంచేవారు. ఆవులన్నీ కూడా అక్కడ నెమరేసుకుంటూ ఆ గీతలో గీత దాటి బయటకు వచ్చేవి కాదు, అక్కడ నెమరేసుకుంటూ అక్కడే ఉండేటివి. ఇది గమనించినటువంటి అక్కడికి వచ్చినటువంటి పశువుల కాపర్లు అక్కడ ఎవరు లేదని చూసి వాటిని తోడడానికి ప్రయత్నం చేసేవారు. ఆ గీత దాటి లోపలికి వెళ్తే వాళ్ళు కళ్ళు కనిపించేవి కాదు. మళ్ళీ గీత విధులు కోసాల కళ్ళు కనిపించేటివి. ఆ వింతను అచ్చమామగారు చెప్పేవారు, అమ్మ ఆయన మేపడం లేదు అక్కడ, అచ్చమామగారికి బ్రహ్మంగారు ఆవులు మేపడం లేదండి, అక్కడ ఉంచి వెళ్ళిపోతుండే ఎక్కడో అని చెప్పి చెప్పేవారు. ఆమె నమ్మేది కాదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆవులు పుష్కలంగా పాలు ఇచ్చేటివి. అయినా వారు ప్రతిరోజు చెప్పడంతో ఒకరోజు స్వామి వెనకాల వెళ్ళి గమనించింది. వెళ్ళి కాలజ్ఞాన్ని చూసి అక్కడ ఏం చేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత, స్వామి మీ యొక్క మహాచారాన్ని గమనించకుండా నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించమని చెప్పేసి అచ్చమావారు వేడుకున్నారు. అమ్మ నేను కాలజ్ఞాన్ని రాయడం కోసం ఇక్కడికి వచ్చాను, నీ యొక్క పూర్వజన సుకృత వల్ల ఇంటికి రావడం జరిగింది, నువ్వు బాధపడకని చెప్పేసి ఆమెను ఓదార్చి, అమ్మ ఈ రోజుతో కాలజ్ఞాన్ని పూర్తి అయిపోయింది, నాకు సెలవు ఇప్పించమని ఆ కాలజ్ఞాన గ్రంథాలన్నీ కూడా ఇక్కడ పాత్రలో భద్రపరిచి దాని మీద ఒక చింతచెట్టు నాటి వెళ్ళిపోయాడు స్వామి. అయితే కలియుగాంతానికి చింతచెట్టు చామంతి పూలు పూసాను అని విన్నారు కదా? అవును స్వామి. స్వామి కాలజ్ఞాన వాక్యాలు కూడా చింతమానుకు చామంతి పూలు, సిరిమల్లె పూలు పూస్తా అని చెప్పారు. నేను వీరభోగ సంవత్సరానికి కలియుగంలో మళ్ళీ వస్తాను, నా రాక సంకేతంగా ఈ చింతమానుకు సిరిమల్లె పూలు పూస్తాయి అని చెప్పడం కారణం చెప్పారు జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఇప్పుడు గరిమిరెడ్డి అచ్చమాంబ గారి ఇంట్లోకి ప్రవేశిస్తున్నాం. ఆ కాలంలో ఇది అంటే ఇప్పుడు 500 సంవత్సరాలు దాటిపోయింది. 1608వ సంవత్సరంలో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు జన్మించారు. 1620 సంవత్సరం నుంచి 30 సంవత్సరం ఈ ప్రాంతంలో ఇక్కడ నివసించారు అనే ఆధారాలు ఉన్నాయి. 1630 ఆ ప్రాంతంలో ఇక్కడ స్వామి సంచరించాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఇల్లు ఏమీ మార్చలేదు, అలాగే ఉంది. ఆ ఇంటిని సహజ సిద్ధంగా ఉంది, అది చూద్దాం. కాలక్రమేణా ఈ యొక్క పునాదులు పెరగటం వల్ల ఇప్పుడు ఈ గ్రామం అనేది ఒక 15 అడుగులు పైకి లేచి ఉన్నది.
కానీ పూర్వకాలంలో ఉన్నటువంటి ఇంట్లోకి మనం స్టెప్స్ రూపంలో దిగుతూ లోపలికి వెళ్దాం. ఉన్నటువంటి గ్రామానికి 27 అడుగుల లోపల ఉంది. అప్పుడు ఉన్నటువంటి ఒరిజినల్ హౌస్ ని మనం చూస్తూ ఉన్నాం, లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాం, లోపల ఉన్నటువంటి గదుల్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్వామివారు విశ్రాంతి తీసుకునే సమయం. స్వామివారు గరిమినేటి అచ్చమ్మ గారి ఇంట్లో విశ్రాంతి తీసుకున్నటువంటి ప్రదేశం ఇక్కడ ఉంది. దాంట్లో ఇప్పుడు స్వామివారి విగ్రహాన్ని, పౌలింపు విగ్రహాన్ని ఇక్కడ ఉంచారు, అది మనం చూస్తున్నాం. సచ్చక్రాలు ఉన్నాయా లేదా అనేసి భార్యని ఒక్కొక్క చక్రం దగ్గర నరికి చూపిస్తున్నటువంటి ఘట్టం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కక్కయ్య దగ్గరికి వెళ్ళేసి ఆమెను బతికించడం కూడా మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితచరిత్రలో కూడా మనం చూడవచ్చు. అట్లాగే వారి యొక్క జీవితచరిత్రలో ఉన్నటువంటి వివిధ ఘట్టాలని ఇక్కడ శిల్పకళల రూపంలో ప్రదర్శిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు నా వెనక వైపు చూస్తూ ఉన్నాం. మనం చింతచెట్టు ఏదైతే ఉందో కాలజ్ఞానాలు పాత్ర మీద నాటినటువంటిది, ఆ చింతచెట్టుని పైభాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క చింతచెట్టు కిందనే మనకి కాలజ్ఞానాలు ఉన్నాయి. ఇది మనకి స్వామివారు ఒక గోవులు కాస్తున్నప్పుడు నివసించినటువంటి ఇంటి భాగం, ఇప్పుడు దేవాలయంగా మారింది. ఆ యొక్క చింతచెట్టుని అందరూ కూడా వచ్చేసి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది అయితే సాధన చేస్తూ ఉంటారు, వారికి ఎంతోమందికి అనుభూతులు కూడా, మంచి మంచి అనుభూతులు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంచి వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, సాధకులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. We'll be right back.
మనం ఇప్పుడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి జీవ సమాధి దగ్గర ఉన్నాం. వారి జీవితంలో ఎన్నో విశేషాలు మనం తెలుసుకుందాం. రవ్వల కొండలో కాలజ్ఞానం రాసి ఇక్కడికి వచ్చి చివరి దశలో ఇక్కడే జీవ సమాధి అవ్వటం జరిగింది. పక్కనే ఈశ్వరమ్మ గారి సమాధి ఉంది. మనకి లోపల అంటే సమాధి మందిరాన్ని చూపించడానికి పర్మిషన్ లేదు కాబట్టి వారి ఈ వెనక కనిపిస్తున్నదే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి సమాధి. వారు ఎన్నో విషయాలని మనకి కాలజ్ఞాన రూపంలో తెలిపారు. అలాగే హంసకాళికాంబ అనే వారి యొక్క పద్యాలలో చాలా వరకు మనం తెలపడం జరిగింది. యోగ సిద్ధుల గురించి చెప్పడం జరిగింది. వారి యోగ రాజయోగ పద్ధతుల గురించి కూడా చెప్పడం జరిగింది. అనేక తత్వ విషయాల గురించి వారి పద్యాల రూపంలో హంసకాళికాంబ స్తుతులు మనం తెలుసుకోవచ్చును. కాబట్టి వాటినన్నిటినీ చదువుకుంటూ ఇప్పుడు గురువు పదాలని పాదాలను మొక్కడం కంటే పదాలను ఆచరిస్తూ ముందుకెళ్ళటం వారి జీవితాన్ని నిజంగా ఆచరించడం అవుతుంది. చాలామంది వీరి దగ్గరకు వచ్చేసి మనం సాధన చేసి వారి యొక్క జ్ఞానాన్ని మనం ఇంకా నేర్చుకోవచ్చును. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందరో యోగుల యొక్క చరిత్రను మనం తెలుసుకుంటున్నాం. తదుపరి మరొక యోగి యొక్క చరిత్రతో మరొకసారి మీ ముందుకు వద్దాం.